రాష్ట్ర వ్యాప్తంగా రెండు పేల మూడు వందల ఇరవై రైస్ మిల్లుల్లో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి తనిఖీలు చేయనున్నట్లు భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ తెలిపింది గత తనిఖీల సమయంలో మిల్లులో ధాన్యం బస్తాలు లెక్కించడానికి పరిస్థితులు అనుకూలంగా లేనందున మళ్లీ తనిఖీ చేయనున్నట్లు పేర్కొంది గతంలో చేపట్టిన తనిఖీల్లో నలభై రైస్ మిల్లుల్లో నాలుగున్నర లక్షలకు పైగా ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు తేలిందని ఎఫ్సీఐ తెలిపింది మిగిలిన రెండు పేల మూడు వందల ఇరవై మిల్లుల్లో లెక్కింపు కోసం అనువుగా ధాన్యం బస్తాలు సిద్దం చేయాలని ఇప్పటికే పలుమార్లు సమయం ఇచ్చామన్నారు ఆ గడువు ముగిసిందని పేర్కొంది అన్ని మిల్లుల్లో ధాన్యం బస్తాలు లెక్కించేందుకు అనువుగా ఉన్నాయని భావిస్తున్నామన్న భారత ఆహార సంస్థ ఒకవేళ లేకపోతే ఈ నెల ఇరవై ఏడు వరకు సిద్దం చేయాలని సూచించింది పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మిల్లుల్లో మళ్లీ తనిఖీలు చేపడతామని లెక్కించేందుకు అనువుగా ఉన్న మిల్లుల నుంచి మాత్రమే బియ్యం తీసుకుంటామని ఎఫ్సీఐ స్పష్టం చేసింది ఈ మేరకు భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కు లేఖ రాసింది